वेलकम टू अवर चैनल इवाला मनमु मामिडिकाय पिकल पेट्टुकुंदामंडी इदी संवत्सरं पाटु निल्व उंडे मामिडिकाय पच्चडा ए विधंगा चेसुकुंदामो चूद्दामंडी। मुंदुगा वीटिनी फस्ट नीळ्ळल्लो नानेसुकोवालंडी। नीळ्ळल्लो इवि उंटायि कदा మన తొడిమ కట్ చేసుకొని నీళ్ళల్లో నానేసుకోవాలి। సోనా ఉంటే వెళ్ళిపోతుందండి। ఓకేనా ఫ్రెండ్స్, వీటిని నానేసుకొని తడి లేకుండా ఒక క్లాత్ పట్టి మంచిగా తుడిచి పక్కన పెట్టుకోవాలండి। ఓకేనా ఫ్రెండ్స్, వీటిని డ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా పీల్ చేసుకుందామండి। మీద స్కిన్ మొత్తం పీల్ చేసి పక్కన పెట్టుకుందాము। ఈ విధంగా మామిడికాయ పొట్టు అంతా పీల్ చేసి పక్కన పెట్టుకుందామండి। ఈ విధంగా ఒక చాకైనా కత్తిపీటనైనా తీసుకొని మధ్యలో గాట్లు పెట్టుకుందాము। నేను చిన్న చిన్న వక్కలు చేసుకుందామని పీసెస్ చిన్న చిన్న పీసెస్ చేసుకుందామని ఈ విధంగా చేసుకుంటున్నాను నేను। మీకు పీసెస్ చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు। ఈ విధంగా అన్ని కట్ చేసుకుందాము। ఈ విధంగా చుట్టు చేసుకున్న తర్వాత మధ్యలో కూడా గాట్లు పెట్టుకుందాము। కత్తిపీట తోటి కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేయండి, ఎందుకంటే దీనికి మామిడికాయ పుల్లదనానికి ఆయుధం వస్తుంది, చేతికి వస్తుంది। మామిడికాయనైనా నిమ్మకాయనైనా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి, పులుపుకి కత్తిపీట షార్ప్ అవుతుందండి। ఈ విధంగా మధ్యలో అన్ని గాట్లు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు కట్ చేసుకుంటే తొందర అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది మనకు। చూడండి పీసెస్ ఎంత బాగా విడిపోతున్నాయో, అందుకే మధ్యలో గాట్లు పెట్టుకునేది అందుకోసం అండి। చూడండి అన్నీ అదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము। టీ స్పూన్ల ఆవాలను వేయించుకుందాము। జీలకర్రను ఫ్రై చేసుకుందాము। అన్ని డ్రై రోస్టే చేసుకుంటున్నాను నేను। కొంచెం ఆవాలు మెంతులను కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పీసు మెత్తగా పడకుండా ఉండడానికి కోసము। కర కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకుందాము। వీటిని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము, ఫ్రై చేసుకుందాము, పక్కకు తీసుకుందామండి। కిలో మామిడికాయ వక్కలకి 1/2 కిలో ఉప్పు పోస్తాం కదా, నాకు 1.5 కిలో దాకా అవుతాయి, అందుకే నేను 1/2 కిలో మీద కొంచెము సాల్ట్ యాడ్ చేస్తాను। చూడండి ఇందులో ఉప్పు, ఉన్ను, కొంచెం పసుపు, మెంతి, ఆవాల పొడి, జీలకర్ర పొడి కలిపెట్టాం కదా, వాటర్ ఊరాయి, ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందామండి। ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి। ఇది వేడెక్కాక 1 కప్పు దాకా ఆయిల్ వేసుకుందాము మనము। ఈ ఆయిల్ వేడెక్కాక మనము ముందుగా 1/10 దాకా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను నేను। తర్వాత 1/2 టీ స్పూన్ల దాకా జీలకర్ర, 1.5 టీ స్పూన్ దాకా ఆవాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇందులోనే నేను ధనియాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇవి పంటి కింద తగిలితే బాగా టేస్ట్ బాగుంటుందని యాడ్ చేసుకుంటున్నాను। వీటిని కొంచెం దోరగా ఫ్రై కానిద్దాము।
నేను ఆయిల్ ఒక 2 కప్స్ దాకా వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత ఒక కప్పు దాకా వెల్లిపాయలను కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ ఫ్లేవర్ బాగుంటుంది దీన్ని ఆయిల్ స్టవ్ బంద్ చేసిన తర్వాతనే యాడ్ చేయండి ఎందుకంటే ఈ వెల్లిపాయలు మాడిపోతాయి అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే యాడ్ చేయండి ఈ ఆయిల్ మొత్తం చల్లారనిద్దామండి ఓకేనా ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత అందులోకి కారంను యాడ్ చేసుకుందాము వేడి మీద యాడ్ చేయడం వలన కారం అంతా నల్లగా అవుతుంది చట్నీ కూడా నల్లగా అవుతుంది ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం చల్లారిపోయింది ఏ కోసా ఎక్కడ కూడా కొంచెం కూడా గోరువెచ్చ కూడా లేదు మొత్తం చల్లారిన తర్వాత మనము ఒక కప్పు salt తీసుకున్నాం కదా దానికి రెండు కప్పుల కారాన్ని యాడ్ చేసుకుందాము చూడండి ఎంత రెడ్ గా ఉంది మీరు కావాలనుకుంటే కారం ఇంకా కొంచెం పెంచుకోవచ్చుండి కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలన్న వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని డైరెక్ట్ గా మనం అందులో మామిడికాయ ఊరబెట్టినాం కదా అందులో యాడ్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనము ఉప్పు ఉన్ను పసుపు ఇవి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ ఎలా వచ్చాయో చూడండి ఈ విధంగా వేసారు ఊరితే పచ్చడ బాగా టేస్టీగా ఉంటుందంటే ఒకసారి దీన్ని కలుపుకొని మనం పోపు మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాము దీన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఎండుమిరపకాయలు రీసెంట్గా పట్టించినాయి కాబట్టి అందుకే అంత రెడ్గా మన ఆశీర్వాద్ పొడి లెక్క మంచిగా రెడ్గా ఉంది దీన్ని మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము ఒక 2 డేస్ అయితే మంచిగా ఊరుతుందండి మంచిగా నూనె అంతా పైకి తేలుతుంది ఒకసారి మొత్తం కలిపి చూపెడతాను ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ ఏం కనబడదు ఒక 1 డే తర్వాత చూస్తే ఆయిల్ మంచిగా పైన పేరుతుందండి ఆయిల్ సరిపోలేదని మళ్ళీ యాడ్ చేయని అవసరం లేదండి ఇది ఫస్ట్ ఇలానే ఉంటుంది తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఒక 8-7 కంటైనర్లోనైనా గాజు సీసాలోనైనా నిల్వ చేసుకోవచ్చు చాలా బాగా టేస్టీగా ఉంటుంది
చూడండి ఫ్రెండ్స్, ఒక 2 డేస్ తర్వాత పచ్చడి ఏ విధంగా మొత్తం వక్క మొత్తం మగ్గిపోయింది, ఆయిల్ అంతా మీద తేలిందండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కలిపేటప్పుడు డ్రైగా ఉండే కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను మీకు 24 అవర్స్ తర్వాత ఏ విధంగా మీద ఆయిల్ పేరుతుందో చూపిస్తామని చూపిస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మనము పచ్చడి చేసిన తట్టలో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మా అమ్మ ఫస్ట్ చిన్నప్పటి నుంచి వెళ్ళి అలాగే చేసేది. మామిడికాయ పచ్చడి ఎత్తుతాం కదా, తర్వాత ఆ తట్టలో మంచి అన్నం కలిపి అందరికీ, మా తమ్ముడికి, నాకు, మా అక్కకి పెట్టేది చాలా బాగా అనిపించేది. అది గుర్తొచ్చే నేను ఈ విధంగా కలుపుతున్నాను. మీకు కూడా ఎవరికి నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా.